ప్రశాంతంగా ఉండే రెండు రాష్ట్రాల మధ్య ఈ జల వివాదం వాతావరణాన్ని ఒక్కసారిగా హీటెక్కించింది అంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ మధ్య ఎటువంటి వివాదాలు లేవు చాలా సఖ్యతగా కొనసాగుతున్నారు అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా హీటెక్కించిన వివాదం ఈ కృష్ణా జలాల వివాదం అంటే ఇక్కడ పెద్దగా ఎవరు ఇందులో పెద్దగా తప్పు చేసేశారు అని చెప్పి బోతంలో చూడాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ పాడు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి ఈ ప్రాజెక్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అంటే ఆ నిర్ణయంలో కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలి అనేది అయితే ఈ రాయలసీమ కోనసీమకు నీళ్ళు ఇవ్వాలి అనే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఏదైతే ఉందో అది కేసీఆర్ గారితో ఒకసారి కూర్చొని చర్చించే నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని మొదటి నుంచి కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు అలా చేయకుండా ఎప్పుడైతే దాన్ని విస్తరించాలి అనే ఉద్దేశంతో ఒక జీవో జారీ చేశారో ఆ ప్రాజెక్టుకి సంబంధించి పోతిరెడ్డిపాడు విషయంలో జగన్ గారి జీవో చా జారీ చేయడమే రెండు రాష్ట్రాల మధ్య ఒక అంటే ప్రశాంతత అనేది లేకుండా చేసింది ఆ జీవో అనేది ఇప్పుడు ప్రధానంగా వెలుగులోకి వచ్చిన అంశం అయితే వాస్తవానికి జగన్ గారు తీసుకున్న నిర్ణయంలో తప్పు ఉందా అంటే అది కూడా దాన్ని తప్పుబట్టలేం అలాగని చెప్పి తెలంగాణ పూర్తి స్థాయిలో దాన్ని అర్థం చేసుకోలేకపోయిందా అంటే ఒక రకంగా అవునేనే చెప్పాలి అంటే ఆయన చర్చించకపోవడమే వాళ్ళకి మనసును నొప్పించిందా అంటే వాళ్ళేమీ అడ్డుకోవట్లేదు రాయలసీమగా నీళ్ళు ఇవ్వద్దు అని చెప్పట్లేదు కాకపోతే విభజన చట్టం ప్రకారం వెళ్దాం ముందుకు ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి తీసుకోవాలి అనేది మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కూడా చెబుతున్నమాట అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ ఈ జలవనరుల శాఖ దీని మీద దృష్టి సారించిందో ఇప్పుడు రెండు ప్రాంతాలకు చెందిన రెండు రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖ అధికారులు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు విరుచుకుపడడం అంటే రెండు రాష్ట్రాల మధ్య వివాదం కాస్త రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల మధ్య వివాదాలుగా మారినాయి రెండు రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తీసుకొచ్చినాయి ఈ రెండు రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖకు చెందిన అధికారులు కీలకంగా ఈ నీటి కేటాయింపుల విషయంలో జరిగిన చర్చిలో ఒకరినొకళ్ళు మాటా మాట అనుకుంటున్నారు అనేది ప్రధానంగా వెలుగులోకి వస్తున్న అంశం ఎందుకు అంటే ఒక రకంగా ఇక్కడ అధికారులు ఏ స్థాయిలో వాదనలను కృష్ణా బోర్డు ముందు వినిపించినా సరే మీడియాలో మాత్రం ఏదో ఒక రెండు మొక్కలకే పరిమితం అవుతాయి ఒక రెండు రెండు లైన్లు మాత్రమే వస్తాయి ప్రజలకు కూడా అదే అర్థం అవుతుంది లోపల క్షుణ్ణంగా ఏం జరిగింది అనేది పూర్తిగా డీటెయిల్గా రాదు ప్ర ప్రజల్లో కూడా అదే వెళ్తుంది అయితే ఇలాంటి సందర్భంలో ఒకసారి అంటే దీనికి ఈ అంశాన్ని ఇంకా పెంచుకుంటూ పోయే కంటే దీన్ని తెగేదాకా లాక్కునే కంటే దీనికి ఇంకా స్టాప్ పెట్టాలి ఈ వివాదానికి రెండు రాష్ట్రాలు సఖ్యతగా ఉన్నాయి గతంలో ఎలా అయితే అనుకున్నారో కేసీఆర్ గారి మధ్య చంద్రబాబు గారి మధ్య సారీ కేసీఆర్ గారి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఎటువంటి విభేదాలు లేవు ఉండవు అని చెప్పి ప్రజలు ఏదైతే అనుకున్నారో ఆ నమ్మకాన్ని ఆ నిర్ణయం అలాగే ఉండాలి అంటే ఒకసారి ఈ జల వివాదానికి ఇంకా పూర్తిగా స్టాప్ పెట్టాలి అంటే ఇద్దరూ కలిసి ఒకసారి కూర్చొని చర్చించుకోవాలి ఇద్దరు కలిసి అవసరమైతే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాలి మీడియా ముందుకొచ్చి ఈ జల వివాదం అంశంలో వాళ్ళిద్దరూ ఒక కొలిక్ వస్తే ఎటువంటి విభేదాలు ఉండవు అనేది కూడా ప్రధానంగా విశ్లేషకులు చెబుతున్నమాట ఆ నేపథ్యంలోనే ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు అతి త్వరలోనే ఈ అంశానికి ఎందుకంటే ఈ లాక్డౌన్ ఈ కరోనా ఎఫెక్ట్ గోలలో ఈ గొడవలో ఇప్పటివరకు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడు మాట్లాడుకున్న సందర్భం లేదు మొన్న కూడా కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలుద్దామని చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్న సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు ఇది అనుకోకుండా ఈ లోపల క్యాన్సిల్ అవ్వడం వెనక్కి తగ్గడం ఒకవేళ ఈ లోపల ఇద్దరు ముఖ్యమంత్రులు కనుక కూర్చొని దీని మీద ఒక కొలిక్ వస్తే ఈ అంశం గనక ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టి మీడియా సాక్షిగా ప్రజలకు అందరు వాళ్ళ వాణి ఏంటనేది వినిపిస్తే ఆ నిర్ణయంలో తప్పులు ఏంటనేది కను కనుక బయట పెట్టుకోగలిగితే ఈ సమస్య ఎంతటితో ముగిసిపోద్ది ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది మరి నిజంగా ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెడతారా మీడియా ముందుకు వస్తారా ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకుంటారా ఏంటనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి